ना चेरुवु पट्टा असल मारडानिके वील्लेदु एंत धैर्यम उंटे एवडु अडिगेवाडु उन्नाडु ना मेम कोट्लाडि तेच्चुकुन्न तेलंगाण मम्मल्नि ओडि अडिगेटोडु उन्न तेलंगाण वासुलंता बानिसले ఏమన్న ఇంత తెలివి ఉంటే పారిపోయారు కాబట్టి ఆంధ్రోళ్ళు ఈ తెలంగాణోడు వాడు అడగడు వైన్ షాపులు పెంచితే సరిపా బార్లు పెడితే సరిపా ఆ పక్కకు రిఫ్రెష్మెంట్ కోసం రేకులు షెడ్ వేసి అట్లా కూర్చుంటే నీళ్ల ప్యాకెట్లు విసుక్కుంటా పల్లి బఠానీలు తినుకుంటా తాగుతూ తిరుగుతారు రెవెన్యూ వాళ్ళ నుంచి వస్తుంది ఈ చెట్లను ఎవరు చూడబోయండి అనుకున్నట్టున్నారు గత ప్రభుత్వం. ఇక్కడ సెజ్ టిఎస్ఐసి చేసి అక్కడి నుంచి వీళ్లకు పర్మిషన్స్ వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? ఫీనిక్స్ కంపెనీకి వచ్చింది. ఇది పెద్ద కంపెనీ. టిఎస్ఐసి పర్మిషన్ వర్ గ్రాంటెడ్ టు ఫీనిక్స్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ గాట్ కంప్లీటెడ్ అండ్ ఎయిట్ ఏకర్స్ ఆర్ ఇన్ ద పర్చువల్ ఫర్ అప్రూవల్ అండ్ 7 ఏకర్స్ అండర్ డెవలప్మెంట్ బై క్యాండూర్ ఇన్ ద ప్రాజెక్ట్ నేమ్ స్కైల్యాండ్. అంటే ఇంకొకరిని తెచ్చిండు ఆయన, ఫీనిక్స్ ఆయన. ఈయనకు ఆ మార్జిన్ తీసుకొని మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చాడు అన్న. ఇక్కడ మీకు విలేజ్ మ్యాప్, మోజనార్సింగ్ శివారు అని ఉంటుంది. ఇది పాతది, ఇది బేస్. సేత్వారు మోజే ప్లాన్లు దొరికినాయంటే అది ఫైనల్. దాంట్లో ఎట్టి పరిస్థితులలో మార్పులు చేర్పులు చేయడానికి, పెన్ను పెట్టడానికి, రింగులు మార్చడానికి, దిద్దడానికి, కరెక్షన్ చేయడానికి అవకాశం ఉండదు. అటువంటి మోజనార్సింగ్ శివారులో చెరువు కనపడుతున్నది, 285 సర్వే నెంబర్లో కనపడుతున్నది అడ. కానీ ఇవాళ ఈ పక్కనున్న బిల్డింగులు కట్టేసిరంలా. ఫీనిక్స్ కంపెనీ అయినా 285 ఎఫ్డి అంటే ఇది దాన్ని కంప్లీటెడ్ అది అయిపోయింది. 285 సర్వే నెంబర్లా కట్టేసిర్రు, అది అయిపోయింది. క్యాండర్ వాళ్లకు మళ్ళీ ఇస్తే స్కైలైన్ అనే అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఇంకా కంప్లీషన్ పొజిషన్కి వచ్చింది. అది బిల్డింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. క్యాండర్ స్కైలైన్ వాజ్ అప్రూవ్డ్ వైడ్ ii3/0582/2022 డేటెడ్ 22/2023 ఫర్ 4 టవర్స్ విత్ 4 సెల్లార్ ప్లస్ 1 గ్రౌండ్ ప్లస్ 58 అప్పర్ ఫ్లోర్స్. అన్న 4 సెల్లార్లు 1 గ్రౌండ్ ఫ్లోర్, 58 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చారన్న చెర్ల ప్రభుత్వం. అధికారులు అందరూ ఇస్తారు కానీ ఎవరు మాట్లాడరు. ఇది మొత్తము ఎంత బిల్టప్ ఏరియా అంటే 26 లక్షల ఎస్ఎఫ్టీలు అన్న, 26 లక్షల ఎస్ఎఫ్టీలు. 8 ఎకరాల భూమి మొత్తం 19 ఎకరాలల్లో 8 డెవలప్మెంట్ చేసేసారు, 7 అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇంకా 2 మూసేసారు. 19 ఎకరాలు కథం పట్టించేసారు. చెరువే లేదు అక్కడ. కానీ ఈ బిల్డింగ్లు ఉన్నాయి, మీరు చూస్తే కనపడుతుంది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా నేను పెట్టిన పీడిఎఫ్లో ఉంటుంది, మీరు కొట్టుకోండి. అదైతే ఎవడు మార్చలేడు. మీరు కొట్టుకుంటే మిమ్మల్ని చక్కగా అక్కడికే తీసుకెళ్ళి దాని ముందటనే నిలబెడుతుంది. ఇది 26 లక్షల ఎస్ఎఫ్టీ. ఈ పెద్ద బిల్డింగ్ టవర్ ఏదైతే 4 టవర్లు ఉన్నాయో ఆ టవర్లా ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫీనిక్స్ కంపెనీ ఇవన్నీ చేస్తే ఈ 2 కలిసి 7 ఎకరాలలో సుమారు ధరలను బట్టి చెప్తున్న 10% అటు 6,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. అంటే ప్రజల సొమ్ము రేపు కొంటే 6,000 కోట్ల రూపాయలు కట్టి కొనాలా. కొన్నారు, ఆల్రెడీ అయిపోయింది, సేల్ అయిపోయింది. ఫ్రీ లాంచింగ్ ఉంటుంది, దానికో రేటు ఉంటుంది. ఈఎంఐలు కడుతూనే ఉంటారు, బ్యాంకులు లోన్ ఇస్తూనే ఉంటాయి, రెవెన్యూ రికార్డ్స్ వస్తూనే ఉంటాయి, అధికారులు సంతకం పెడుతూనే ఉంటుంది, నాసింటి రాజకీయ నాయకులు రిబ్బన్ కటింగ్ చేస్తూనే ఉంటారు, రాత్రులు సూట్ కేసులు మారుతూనే ఉంటాయి. ఇది జరుగుతున్నది. ఇవాళ 6,000 కోట్లు ఎవరిది? ప్రజల సొమ్ము కాదా? అది చెరువు కాదా? ఆ చెరువు కనపడలేదా బట్టి గారికి? ఆ చెరువు ఎంక్రోచ్మెంట్ అనే చెప్పారు టోటల్ అని. ఎవడు ఎంక్రోచ్ చేసిండు అనేది ఎందుకు చెప్పారండి బట్టి గారు? అన్నా మీరు చెప్పాలన్నా, మీరు నిజాయితీ పరులనే నేను నమ్ముతున్నా. చెప్పాలా ఫీనిక్స్ వానికి, స్కైలైన్ వానికి, చేసిరయ్యా గత ప్రభుత్వము, మేము ఇప్పుడు అది కొట్టేస్తాము, ఆ మిషన్ తెస్తాము, అందిన కాడికి కింది కొట్టేస్తే మీది అవే పడిపోతాయి, ఏమయ్యేది ఉన్నది దానికి? మిషన్ పెద్దది కావాలా? బొంబాయికి వెళ్ళి రావాలా? చైనాకి వెళ్ళి రావాలా? అవసరమే లేదు కదా. కింద 4 పిల్లర్లు కొట్టేస్తే అదే అంగిపోతుంది. డ్యామేజ్ కావాలంటే కార్ అంతా డ్యామేజ్ కావాలి, పక్కకు డోర్ డ్యామేజ్ అయినా డ్యామేజ్ అవుతుంది, దాని ఏముంది, స్క్రాచ్ పడ్డా డ్యామేజ్. అది చేయలా. ఇది బట్టి విక్రమార్క గారి ప్రజెంటేషన్లో. ఫీనిక్స్ కంపెనీ, స్కైలైన్ కంపెనీ, కాండూర్ వాళ్ళు ఫేమసే, ఫీనిక్స్ వాళ్ళు ఫేమసే. కానీ పాపం వాళ్ళని ముట్టరు. ఎందుకు ముట్టరు ఆలోచించుకోవాలి మీరే. ఇకపోతే స్లైడ్ నెంబర్ 17,
from the presentation of deputy cm on 7th October 2024. Encroachment of water bodies from the as it is under Rangareddy district Gandipeta Puppalaguda. Idi encroachment details water body mottamu 2023 ku vacche sariki kotladi techina Telangana ani cheppukone vyaktulu 9 ekarala 25 guntalu complete kabza vetesara aipoyindi encroachment aipoyindi. ఈ ఎంక్రోచ్మెంట్ ఎవరికైంది? ఈడ కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ రెండు ఉన్నాయి, కొట్టుకుంటే ఊరికైనా తీసుకుపోతుంది అయిపో. అది తీరా చూస్తే ఇక్కడ మనకు మ్యాప్లో కనిపిస్తుంది హెచ్ఎండిఏ పర్మిషన్, దాంట్లో అది చెరువని ఉంది హెచ్ఎండిఏ దాంట్లో. తిరిగి 272 273 సర్వే నెంబర్కి పోతే ఆడ ఇంచుమించు ఒక 272 273 మాస్టర్ ప్లాన్లు ఉంది, ట్రేస్ అయింది, వాటర్ బాడీ ఉందని విలేజ్ మ్యాప్లో కూడా ఉంది. ఈ విలేజ్ మ్యాప్లో ఉన్నదాన్ని టోటల్ ఎంక్రోచ్మెంట్ అయింది తప్ప ఎవరికి అయింది, ఎవరు చేశారని చెప్పలేదు. కానీ తిరిగి మళ్ళీ ఎవరు చేశారు? ఫీనిక్స్ కంపెనీ. మళ్ళీ ఫీనిక్స్ కంపెనీనే చేసిండు. ఇప్పుడు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కళ్ళకు కనిపిస్తుంది, మీరు పోతే మీకు కూడా కనిపిస్తుంది. నాకు తెలిసి కొందరు చూడొచ్చురు, చూసిన వాళ్ళు కూడా మాట్లాడొచ్చురు, మాట్లాడకపోవచ్చురు, అది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం. కానీ నా అభిప్రాయం మాత్రం చూసింది చెప్పడమే, అది న్యాయమా కాదా అనుకుని ఖచ్చితంగా నిజమే అయితే మాత్రం చెప్పాలనుకున్నాం, చెప్తున్నాం. ఫీనిక్స్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు 272 273 దాంట్లో. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా దీని గురించి చెప్పరు. ఎంక్రోచ్మెంట్ అని సింపుల్గా చెప్తారు, రాక్స్, లెగ్స్, పార్క్స్, డ్యామేజెస్, ప్యాకేజెస్, పర్సంటేజెస్, ఇది సిస్టమ్ ఇప్పుడు నడుస్తున్నారు. ఇలా యాసప్రాస నాకు కూడా వస్తుంది, నేను కూడా మాట్లాడచ్చు, విమర్శించడం 2 నిమిషాలు, కానీ దాన్ని సరిదిద్దడం అనేది సంవత్సరాలు పడుతుంది. ఇది అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఒకరిని విమర్శించడం తప్ప తను చేస్తుంది తప్ప ఒప్ప అనేది ఆలోచించే పరిస్థితులు ఎవరు లేరు. ఇకపోతే హెచ్ఎండి అప్రూవల్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ ద ప్రిస్టేజ్ సిటీ ఇన్ లేక్ అన్న ప్రిస్టేజ్ సిటీ, ఇది ప్రిస్టేజ్ కంపెనీ కూడా పెద్ద కంపెనీ. దీన్ని ఏడిచ్చారు చెర్ల గేటెడ్ కమ్యూనిటీకి ఇచ్చారు, చెర్లు ఇచ్చేసారు. మాస్టర్ ప్లాన్ సర్వే నెంబర్ 86 మీరు 2017 గూగుల్ అర్త్లో చూస్తే మీరు దాని వెనకకు పోయినా కొంచెం ముందుకు వచ్చిన ఈ చెరువు కనపడుతుంది. నేను తయారు చేసింది కాదు, గూగుల్ ఎర్త్లో ఉంది, మీరు చూసుకుంటే కనపడుతుంది. నేను భువన్లో చూస్తే భువన్ అని చెప్తున్నా, గూగుల్ ఎర్త్ ఉంటే గూగుల్ ఎర్త్ అని చెప్తున్నా, కానీ మార్చి మాట్లాడట్లేదు, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ద లేక్ నేమ్డ్ యాజ్ పెద్ద చెరువు, ప్రేమావతి పేట దగ్గర 98 ఎకరాలు ఉంటుంది ఈ చెరువు. 98 ఎకర్స్ సర్వే నెంబర్ 86లో ప్రేమావతి పేట దగ్గర పెద్ద చెరువు ఉంటుంది, అది 86 సర్వే నెంబరు ఉంటుంది. ఇందులో నుంచి 19 ఎకరాల 2 గుంటలు దగ్గర దగ్గర ఇక్కడ విచ్ ఇస్ కుడ్ బి సీన్ క్లియర్లీ ఈజ్ అండర్ వాటర్ మనకు కనపడుతున్నది ఇక్కడ. కానీ గూగుల్ ఎర్త్లో మనం చూస్తే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ప్రిస్టేజ్ సిటీ వాళ్ళు ఇక్కడ చూస్తే కనపడుతుంది. ఒక ఏరియానేమో అపార్ట్మెంట్లు మల్టిపుల్ స్టోర్స్ తీసుకున్న మల్టీ స్టోర్, ఇంకొక దిక్కు విల్లాలు చేశారు. ఇందులో విచిత్రం ఏంటంటే ధైర్యం ఎంత అంటే ఉన్న చెరువును తగ్గించి రివర్ దానికి బౌండరీ ఫిక్సేషన్ చేసి దాన్ని మొన్న క్లియర్ చేసిరన్న. హైడ్రా తయారైపోయిన తర్వాత గుళగొట్టేటప్పుడు నార్మల్ పబ్లిక్ రోడ్డు మీద పడి ఏడుస్తూ కొట్టుకుంటూ బాధపడుతున్న తరుణంలా, బిచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చిన తరుణంలా ఇది క్లియర్ చేసిరన్న మొన్న అంటున్నా. ఇది ఎవిడెన్స్తో సహా మాట్లాడుతున్నా. ఇది ఇవాళ హెచ్ఎండి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రిస్టేజ్ సిటీది ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నది అన్న. గగన్ పాడు హడా మ్యాప్, హైదరాబాద్ హడా మ్యాప్ ఉంది ఇక్కడ. ఈ హడా మ్యాప్లో ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఇది చెరువు ఉందన్న అక్కడ. ఆ చెరువు అమీబా లెక్క అంతటా వాకింది ఉన్నది, అమీబా లెక్క అంతటా పాకినట్టున్నది. అది ఎక్కడ కూడా కట్ చేసినట్టు లేదు.